ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉన్న వలస కూలీలందరినీ వారి వారి రాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అమలాపురం డివిజన్లో కూడా ఎవరైనా వలస కూలీలు ఫెసిలిటేషన్ సెంటర్లో ఉన్నారో వారందరినీ వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ తెలిపారు. ఇంకా ఎవరైనా వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లాలనుకుంటే COVID-19 స్పందన యాప్లో వారి వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆర్డీఓ తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వీరు ఏ ప్రాంతాలకు వెళతారో ఆ ప్రాంతం తాలూకు రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్ల వివరాలు చూసి ఆయా ప్రాంతాల యంత్రాంగం నుండి అనుమతి వస్తుందని, అనుమతి వచ్చిన వెంటనే వారిని పంపడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. సో ప్రతి స్టేట్ కి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ దీనికోసం నియమించింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కృష్ణబాబు గారు దీనికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. సో ఎవరైతే వారి వారి స్వస్థలాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు COVID-19 స్పందన యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో వాళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే ఆ కన్సెంట్ అథారిటీకి ఆ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళాలి అనుకున్నాను, లేకపోతే మహారాష్ట్ర వెళ్ళాలి అనుకున్నాను. సో నేను ఆ రిక్వెస్ట్ అనేది పెడితే మహారాష్ట్రలో కన్సెంట్ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఆ జిల్లా కలెక్టర్ గారు అది గ్రీన్ జోనా, రెడ్ జోనా, ఆరెంజ్ జోనా చూసుకొని అక్కడ ఉన్న విసులుబాటు ప్రకారం అనుమతిస్తారు. అనుమతి ఇచ్చిన వెంటనే తహసీల్దార్ లాగిన్లోకి ఆ రిక్వెస్ట్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఆ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే తహసీల్దార్ గారు ఏం చేస్తారంటే లిస్ట్ ప్రిపేర్ చేసేసి వీళ్ళు వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. సో వలస కార్మికులు మన అమలాపురానికి సంబంధించి ఇప్పటివరకు 600 మంది రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ 600 మందిని కూడా వారి వారి స్వస్థలాలకి పంపించడానికి వారి యొక్క విల్లింగ్నెస్ అనేది తీసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే కోనసీమలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి కూలీలు వెళ్ళిపోతే ఇక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ అనేది మందగించే ప్రమాదం ఉంది. కాబట్టి నేను వారి విల్లింగ్నెస్ ని కోరుకుంటున్నాను. మాక్సిమం వాళ్ళని ఇక్కడే ఉండమని చెప్తాము, కానీ వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీని మిస్ అవుతూ ఉన్నారో వాళ్ళ వరకు కూడా ఇప్పుడు పంపించడానికి ఏర్పాట్లు అనేవి మేము చేస్తూ ఉన్నాము. దీని ప్రకారం ఏంటంటే 2 ఆర్ 3 డేస్ లో మనకి కొన్ని ట్రైన్స్ కూడా మనకి పెట్టడం జరుగుతుంది. ఈ ట్రైన్స్ లో వారి వారి సొత్తాలకు పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము.